శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. ములుగు .com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వరవర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుంచి మీన వరకు ఉన్నటువంటి 12 రాశి వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక ఈ నెల 24వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి, మీ జన్మ నక్షత్రాలను నామనక్షత్రాలను అనుసరించి శుభతిథి పెదపంచాంగం ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ఇవి సూర్యమానం ఫలితాలు. రాశి ఫలితాల గురించి ప్రస్తావించేటప్పుడు ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. మీరు ఆహ్వానించినటువంటి గొప్ప వ్యక్తులు మీ ఫంక్షన్కి హాజరవుతారు. సమాజంలో మీ స్థాయి, మీ స్థానం తెలుస్తుంది. అనవసరంగా అవహేళన చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మీ ముందు కాలుదారి పడే పరిస్థితి గోచరిస్తోంది. మీరు ఎన్ని విధాలుగా సమర్థించుకుందాం అనుకున్నా గతంలో చేసినటువంటి పొరపాటు వల్ల ఇబ్బందికరమైన పరిణామాలు వచ్చి ప్రజాకర్షణ కోల్పోవడం జరుగుతుంది. మీ ఒక్కళ్ళని ఒంటరి వాళ్ళ చేయటానికి బంధువులతో సహా అందరూ ఏకమవుతారు. శత్రువర్గాన్ని ఎదుర్కోవటం చాలా కష్టమవుతుంది. మీరు అనవసరంగా మాట్లాడినటువంటి మాటలు, మితిమీరిన విశ్వాసంతో చేసిన పనులు ఇబ్బందికర పరిణామాలను పరిణామిస్తాయి. ఇబ్బందికరమైన పరిణామాలకి దారితీస్తాయి. ధృతరాష్ట్ర ప్రేమ చివరికి దుఃఖానికి దారితీసింది. తమ్ముడైనా తనవాడైనా ధర్మం ధర్మంగా చెప్పాలి. మన వాళ్ళు ఒక బుతక సామెత చెప్తుంటారు, తమ్ముడు తమ్ముడే పేకాడు పాకాట అని. అది కరెక్టు. ఎందుకంటే బంధుత్వం ఉంటే ఇంటికి పిలవండి, బట్టలు పెట్టండి, బంగారం గొలుసు గిఫ్ట్గా ఇవ్వండి, బంగారం ఉంగరాలు తొలగండి, వెండి కత్తుల్లో అన్నం పెట్టండి, మృష్టాన భోజనం పెట్టండి, 4 సినిమాలు చూపించండి, 4 ప్రదేశాలు చూపించండి, హాయిగా తిరగండి, చక్కగా బంధుత్వాన్ని వృద్ధి చేసుకోండి. బంధుత్వానికేను వ్యాపారానికి రాజకీయానికి ముడిపెట్టి మీరు చేసిన పనుల వల్ల ఇబ్బందికర పరిణామాలు సంప్రాప్తిస్తాయి. ఎన్నాళ్ళుగానో కష్టపడినటువంటి మీ గుడ్ విల్ ఏదైతే ఉందో అది దెబ్బతినే పరిస్థితి వచ్చింది. దాన్ని జాగ్రత్త చేసుకునే ప్రయత్నాలు చేయండి. ఆర్థికపరమైన విషయాల్లో బాగుంది, వైద్య విద్య బాగుంది, సాంకేతిక విద్య బాగుంది, విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలికా తైలంతోటి, లక్ష్మీ తామర మొత్తులతోటి దీపారాధన చేయటం చాలా మంచిది. అదే కోణంలో మహాతిత్తపొడితోటి సిద్ధగంధంతోటి మీ ఇష్టం వచ్చినటువంటి దేవుడికి కానీ దేవతకు కానీ అభిషేకం చేయటం చాలా మంచిది. పిల్లల విషయంలో మన దిగులు తీరిపోవాలంటే మహాలక్ష్మీదేవికి సుమంగళి పసుపు జలాలతోటి అభిషేకం చేయండి. ఇలా 11 శుక్రవారాలు మీరు అమ్మవారికి సుమంగళి పసుపు జలాలతో అభిషేకం చేస్తే పిల్లలు అన్ని విధాలుగా వృద్ధి చెందుతారు, విద్యాపరంగా మంచి స్థానం వాళ్ళకి లభిస్తుంది, సరస్వతి కటాక్షం లభిస్తుంది, విద్యాలక్ష్మి కటాక్షం లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం ఆదిత్యాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 జపించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆదిత్యుడు అని ఎందుకు చెప్తున్నాను,
ఇవాళ ఆదివారం కాబట్టి. ఆదిత్యుడు కూడా ప్రత్యేకత ఏమిటి? సూర్యుడు కూడా ప్రత్యేకత ఏమిటి? సూర్యుడు వృత్తి ఉద్యోగాలకి కారకుడు, కెరియర్కి. రెండవది అతి ముఖ్యమైనటువంటి ఆరోగ్యానికి కారకుడు శుక్రుడు, ఆరోగ్యానికి కారకుడు సూర్యుడు. ఆరోగ్య కారకో ఆదిత్యః అన్నారు, ఆరోగ్య కారకో ఆదిత్యః అన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఆదివారం పూట మనసులో ఓం ఆదిత్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని మీరు చదువుకుంటే 11 సార్లు ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. రావాల్సిన రోగం ఏదైతే ఉందో అది నిలిచిపోతుంది. దానికి ఆ శక్తి ఉంది, అది మనం గ్రహించాలి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృషభ రాశి వారికి విద్యా సంబంధమైన విషయాలు, వ్యాపార సంబంధమైన విషయాలు, రాజకీయపరమైన విషయాలు, మీరు రూపొందించుకున్న విధి విధానాలకు సంబంధించిన విషయాలు, వివాహాది శుభకార్యాలు, పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు, మగపిల్లలకు పెళ్లిళ్ళు చేయాలనేటువంటి దిగులు, అందుకు సంబంధించిన ఇబ్బందులు, ఇవన్నీ కూడా మీకు సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. అష్టమస్థానంలో ఉన్న శని వల్ల ఆకస్మికమైనటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. మనసు సంతోషం కలుగుతుంది. మనం తిన్నామని కాదు, మనం తిన్నాం, 10 మందికి పెట్టాం, 4 మందికి ఉద్యోగం చూపించాం, 4 మందికి ఉపాధి చూపించాం, రాజకీయంగా మంచి నిర్ణయం తీసుకున్నాం, ప్రజలకు మనం అనుకున్న మేలు చేయగలిగాం, మిగిలిన మేలు చేయడానికి ఇప్పుడు అవకాశం లేదు. మిగిలిన మేలు పూర్తి చేయడానికి వేరే పార్టీలోకి వెళ్తున్నాను, నా కోసం కాదు, ప్రజల కోసం. వ్యాపారంలో అభివృద్ధి అంత గొప్పగా లేదు. కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యాపారాలు బాగున్నాయి, కొన్ని బాగాలేదు. సంతాన సంబంధ విషయాల్లో దిగులు తీరుతుంది. మగపిల్లల్ని మీ పురుషుల్లో మీ దారిలో పెట్టుకోవాలని మీ ఆలోచన నెరవేరుతుంది. నాన్న చెప్పిన విధంగానే ఆయన వృత్తినే మనం కూడా వారసత్వంగా స్వీకరిద్దాం అనేటువంటి భావన పిల్లవాడికి కలుగుతుంది. అదే కోణంలో వాళ్ళకు ఉన్నటువంటి స్పీడ్గా ఉన్న ఆలోచన విధానం మీకు లేకపోవటం మీకు ఆశ్చర్యం కల్పిస్తుంది, మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇన్నాళ్ళుగా ఫీల్డ్లో ఉన్నాను, నాకు లేనటువంటి ఆలోచన వీడింత ఫాస్ట్గా ఎలా ఆలోచించాడా అని. అది రక్తంలో వస్తుంది. వంశానుగతంగా వస్తుంది. దైవానుగ్రహం ఉంది. చేసినటువంటి శుభకార్యాలు, దాన ధర్మాలు, వృద్ధాశ్రమాలకు ఇచ్చినటువంటి డొనేషన్లు, దేవుడు గుళ్ళు కట్టించినవి, అన్నదానాలు కట్టించినవి, అన్నీ కూడా మీకు అక్కడికి వస్తాయి. ప్రతిరోజు ప్రతిరచ్చ కూడాను తప్పనిసరిగా అష్టములుగా తల్లితో దీపారాధన చేయాలి. నాగసింధూరాన్ని ధరించాలి. నరదృష్టి పోతుంది. నాగసింధూరం బొట్టు ఇలా పెట్టుకోవడం కాదు, బొట్టు చేతిలో వేసుకొని నీళ్లు వేసి నీళ్ళల్లో రంగరించి ముఖానికి పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ప్రతిరోజు ప్రతిరచ్చ కూడాను పరిమళ గంధంతో, సుగంధ సిద్ధ గంధాక్షితలతో మీ ఇష్టమైన దేవుని, మీ ఇష్టమైన దేవుణ్ణి, మీ ఇష్టమైన దేవతని పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీ శత్రువర్గం చేసేటువంటి ఆకస్మికమైన దాడిని మీరు సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. నమ్మక ద్రోహాన్ని మీరు సహిస్తారు, తగిన విధంగా శిక్షిస్తారు. సొంత వాళ్ళైనా సరే వాళ్ళని దూరంగా పెట్టేస్తారు. మీ నిర్ణయానికి తిరుగులేదు. శుభకార్యాలు ఘనంగా జరగటం మీ మనసు సంతోషానికి కారణమవుతుంది. ఈ
రాశిలో జన్మించేవారు ఐశ్వర్య రాగిరిని ఉపయోగించండి, నాగబంధాన్ని ఉపయోగించండి, మరిన్ని మధ్యబంధాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించే వారికి వైట్ కలర్ బాగుంటుంది, వైట్ కలర్. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం ఆదిత్యాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథున రాశి వారికి ఈ వారం చాలా బ్రహ్మాండంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి కోసం కష్టపడాలని చెప్పని నిర్ణయించుకుంటారు. వచ్చిన అవకాశాలని సగమే ఉపయోగించుకుంటారు, మిగిలిన సగం ఉపయోగించుకోలేకపోతున్నారు. బద్ధకం వల్ల, అనారోగ్యం వల్ల, ఇంకా కొన్ని కారణాల వల్ల ఏది ఏమైనా ఒక షెడ్యూల్ అంటూ ఏర్పరచుకొని వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని పావుల వేడ సంపాదించి పిల్లలకి వాడుకునే మీ యొక్క అభీష్టం తప్పకుండా నెరవేరుతుంది. అన్నిటికీ మించి భగవద్ అనుగ్రహం ఉంది. ఏమీ దిగులు పడకండి, ఏమీ బాధపడకండి. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకత కలిగి ఉండాలని మీరు కష్టపడతారు. వృధాపిల్లలో అయినా, యువనంలో అయినా దివారాత్రాలు శ్రమిస్తారు. వృత్తి ఉద్యోగాల కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం, కేవలం ప్రొఫెషన్ పట్టుకొని కెరియర్ కోసం మీరు పడే కష్టం అంతా ఇంత కాదు. ఎన్ని రకాల ఆలోచనలను ఇంప్లిమెంట్ చేస్తారు, ఎన్నో రకాల విషయాలని దివారాత్రాలు శ్రమించి మదిస్తారు, కష్టపడతారు, అనుకున్నది సాధిస్తారు. ఆ సాధించినటువంటి ఫలితం చేతికి ఏనాడు వస్తుందా అని ఎదురు చూస్తారు. వివాహాది శుభకార్యాలు ఘనంగా చేస్తారు. గ్రీన్ కార్డు లభిస్తుంది, విదేశీయానం ఫలిస్తుంది, విదేశాల్లో చేస్తున్న ఉద్యోగం పూర్తి స్థాయిలో ఫలిస్తుంది, కొత్త ప్రాజెక్టులు వస్తాయి, H1 వీసాకి సెలెక్ట్ అవుతారు. సాంకేతికపరమైన ఇబ్బందులు ఏదైనా మీరు అనుకున్నటువంటి దేశంలో స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి మీరు వ్యూహాత్మకంగా చేసేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి, ఏమీ సందేహం లేదు. ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక స్థానాన్ని, కొన్ని స్థిరాస్తుల్ని, కొంత ధనాన్ని ఫిక్స్డ్ డిపాజిట్గా వేసుకుంటారు. కానీ మరుసటి రోజే ప్రాణం ఒప్పక పిల్లల పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తారు. పిల్లల మీద మీరు చూపిస్తున్న ప్రేమ వాళ్ళు కూడా అదే స్థాయిలో చూపిస్తారు. పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు, మంచి ఉద్యోగం సంపాదిస్తారు. నేను అనుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఇది కాదు, దీనికంటే గొప్ప సాధించాలని చెప్పని దాన్ని కూడా మీరు సాధించగలుగుతారు. బ్యాంకు ఉద్యోగాలు, రైల్వే ఉద్యోగాలు, వీటి కోసం చేసే ప్రయత్నాలు ఫలించే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏది ఏమైనా ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టాలనుకునే మీ ఆలోచన ఖచ్చితంగా నెరవేరుతుంది. ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని ఎదురించే వ్యక్తుల్ని దూరంగా పెడతారు. వాళ్ళని ఏ విధంగా మట్టు పెట్టాలో ఆ రకంగా ఆలోచన విధానం కొనసాగుతుంది. శత్రువుని ఉపేక్షించేటువంటి కార్యక్రమం వెనకట్లాగా పెట్టుకోరు, శత్రువుని దెబ్బకొట్టి తీరుతారు. రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు చాలా బాగుంటాయి. ఈ రాశిలో జన్మించిన వారు అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం చెప్పదగిన సూచన. అదేవిధంగా సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం చాలా మంచిది. అదేవిధంగా సర్పదోష నివారణ కంకణాన్ని
చేతికి వేసుకోవడం చాలా మంచిది. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదే కోణంలో స్థిరాస్తుల వృద్ధి, కొనుగోలు చేసిన ఆస్తులకి సంబంధించినటువంటి రేటు బాగా పెరగటం సంతోషం కలిగించే అంశంగా మారుతుంది. పడుతున్న కష్టమంతా కూడాను జిఎస్టీ కట్టడానికేనా, ఈ జిఎస్టీ చాలా ఇబ్బంది పెడుతుందని బాధపడతారు. వ్యాపారం సాగకపోవడానికి ఈ జిఎస్టీ చాలా కారణమని భావిస్తారు. కానీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు, వీరందరూ కూడా కార్యక్రమాలు చేస్తారు. ప్రతిరోజు ప్రతినిత్యం పరిమళ గంధంతో మీ ఇష్టం వచ్చినటువంటి దేవుడి మీద చల్లాంటి పరిమళ గంధాన్ని, మంచి జరుగుతుంది. ఏమి మంత్రం ఒక్కర్లా, సుగంధ సిద్ధ గంధాక్షిత తీసుకోండి కాశని. ప్యాకెట్ 20 రూపాయలు, 20 రూపాయలండి ప్యాకెట్. ఇది దేవుడికి ఇష్టమైంది. దేవుడికి ఇష్టమైంది ఎప్పుడు కూడాను లక్షల్లో కోట్లలోనే ఉంటుందని చెప్పి అనుకుంటే అది మన పొరపాటు. దేవుడికి ఇష్టమైనటువంటి తులసీదళం, మారేడుదళం, తుమ్మి పువ్వు ఎంత ఖరీదులో ఉన్నాయి? మా అయితే 10 పైసలు, 20 పైసలు. అదేవిధంగా ఈ సుగంధ సిద్ధ గంధాక్షితలు త్రేతాయుగం నుంచి వస్తుంది. ద్వాపరయుగంలో ఈ సిద్ధగంధాక్షితలతోటి పాశుపతాస్త్రాన్ని అర్జునుడు కొన్ని సంవత్సరాల పాటు పూజించాడు. నాగాస్త్రాన్ని కర్ణుడు ఈ సిద్ధగంధాక్షితలతోటి 16 సంవత్సరాలు పూజించాడు. కనుక ఈ సిద్ధగంధాక్షితల్ని చేతిలోకి తీసుకొని మంత్రం లేకపోయినా పర్వాలా, మీ ఇష్టం వచ్చిన దేవుళ్ళందరి మీద అలా అలా చల్లేసి నమస్కారం పెట్టుకొని బయటికి వెళ్తే మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి విషయంలో కూడాను మనం మనసు పెట్టడం అనేది చాలా ముఖ్యం. ఎన్ని రకాలైనటువంటి నివేదనలు పెట్టామనే దానికంటే కూడాను మన యొక్క కాన్సన్ట్రేషన్ పూజలో ఎంతసేపు అనేదే చాలా ముఖ్యం. అలాంటి పూజనే భగవంతుడు స్వీకరిస్తాడు. ఇబ్బందులు లేకుండా నాగబంధాన్ని ఉపయోగించండి, ఐశ్వర్య నాగిరితో స్నానం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి రెడ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదిన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ముఖ్యంగా ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కర్కట రాశి వారికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, విద్యాపరంగా, వ్యాపారపరంగా, కార్యాలయంలో మీ స్థాయి, మీ స్థానాన్ని పెంచుకునే విధంగా అనుకూలంగా ఉంది. ప్రమోషన్ లభిస్తుంది. కార్యాలయంలో మీకు సంప్రాప్తించినటువంటి అధికారాలను ఉపయోగించుకొని కొంతమందికి వేలు చేస్తారు. ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తాత్కాలిక ఉద్యోగుల్ని పర్మినెంట్ చేయమని చెప్పని రికమెండేషన్ చేస్తారు. వాళ్ళని మీరు చాలా గౌరవంగా చూస్తారు, ధైర్యం చెప్తారు. వివాహాది శుభకార్యాలు చక్కగా చేయగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తుల్ని ఆహ్వానించాం, వాళ్ళు పెళ్లికి వస్తారా రారా అని చెప్పి అనుకుంటారు. వాళ్ళు వస్తారు, చాలాసేపు ఉంటారు, భోజనం చేస్తారు, వధూవరులను ఆశీర్వదిస్తారు. మీ స్థాయి పెరుగుతుంది, మనస్సంతోషం కలుగుతుంది. ఈ కాంట్రాక్టులు చేసేటువంటి వ్యాపార వ్యవహారాలు, రోడ్డు కాంట్రాక్టులు, అదేవిధంగా ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి కాంట్రాక్టులు, బోరింగ్ పంపులకు సంబంధించిన
కాంట్రాక్ట్లు అన్ని రకాల అంశాల్లోనూ ఈ కాంట్రాక్టు విధానాలు మీకు సానుకూలమైన ఫలితాలు ఇస్తాయి. అందులాగా మీరు భరోసా చేసి ఇవ్వరు కాబట్టి మీ బిల్స్ శాంక్షన్ కావడానికి చాలా ఆలస్యం అవుతుంది. తెలిసి తెలియనటువంటి పనుల వల్ల ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది. పది విషయాలు తెలుసుకోవాలి. ఆడపిల్ల శుక్రవారం నాడు పెళ్లి చేయకూడదు. వాళ్ళు పెళ్లి చేసినా అప్పగింత చేయకూడదు. అప్పగింత చేసి అవసరపడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దానికి ప్రత్యామ్నాయం ఉంది, అది ఆచరిస్తారు. హోమం చేసేటప్పుడు మంగళవారం నాడు ఆదివారం నాడు పూర్ణావతి చేయకూడదు. నందీశ్వరుడు అనుమతి లేకుండా శివాలయంలోకి వెళ్ళకూడదు. శివాలయంలో ఇచ్చినటువంటి పత్రిని తీసుకొని నందీశ్వరుడి మీద పెట్టాలి కానీ ఇంటికి తెచ్చుకోకూడదు. అదేవిధంగా నీ పేరు నువ్వు 150 సార్లు 200 సార్లు రాసుకోవడం అనేది తప్పు, అది అవాచకం. శివకోటి రాసుకోవచ్చు, రామకోటి రాసుకోవచ్చు. తెలిసి తెలియని పనుల వల్ల ఇలాంటి ఇబ్బందులు కొంత తెచ్చుకుంటారు. అదేవిధంగా కొంతమంది ఎన్నో రోజులు చెప్పాను ఈతలు వద్దు అని చెప్పా వెళ్తున్నారు. రాఘవ చదువుతో కలిసి ఉన్నాడు. ఈతలో వెళ్తే ప్రాణాలు పోతాయి. 2-వీలర్ వెహికల్లో ప్రయాణాలు వద్దని చెప్పాను, అది కూడా ఇబ్బందికరంగా తయారైంది. కనుక ఏంటంటే ఏదైనా ఒక సూచన చెప్తున్నప్పుడు అది మన మేలు గురించి చెప్తున్నారనేటువంటి భావన మీలో ఉండాలి. ఈ వారం మీరు వృత్తి ఉద్యోగాల పరంగా నూతనమైనటువంటి ఫలితాలు సాధించగలుగుతారు. విడిపోయే భాగస్వాములు మళ్ళీ కలుస్తారు. విదేశీయాల సంబంధమైన విషయాలు, ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగుంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ మీరు కోరుకున్న దాంట్లో లభిస్తుంది. పునర్వాస సంబంధాల విషయ వ్యవహారాలు ఈ వారం సానుకూలపడతాయి. అదే కోణంలో మానసికమైనటువంటి సంతోషంతో ముఖ్యమైనటువంటి వ్యాపార వ్యవహారాల్ని ఈ వారం ప్రారంభిస్తారు. మీకు రావాల్సిన ధనం, కోర్టులో ఉండిపోయిన వివాదాలు మీకు అనుకూలంగా మీ చేతికి అందే పరిస్థితిగా గోచరిస్తోంది. సహోదర సహోదరి వర్గానికి ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఆర్థిక సహాయం చేస్తారు. మీరు వ్యక్తిగతంగా మాట్లాడుతున్న విషయాలు, మీ వ్యక్తిగత విషయాలు ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని మీ భార్యకి, వాళ్ళ వైపు బంధువులకి, తెలియజేస్తున్న వాళ్ళకి సరి అయినటువంటి గుణపాఠం చెప్పి వాళ్ళ బయటికి నెడతారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టముడి కథలతో దీపారాధన చేయాలి. ఐశ్వర్య నాగిని నాగబంధాన్ని ఉపయోగించండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఆరోగ్య కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం ఆదిత్యాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటి వంట వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మీ ఆకాంక్ష, మీ ఆశయం నెరవేరదు. మీ సన్నిహితుల వల్ల, మీ స్నేహితుల వల్ల, మీ మీద ఆధారపడే వారి వల్ల ఏదో రకమైనటువంటి తిక్కాకులు రావటం, వాటిలో మీరు పెద్ద పరిసరంగా పాత్ర వహించడం, పోలీస్ స్టేషన్లు, కోర్టులు, పంచాయతీలు, మధ్యవర్తి తీర్మానాలు, రాజకీయ నాయకులు మీ పలుకుబడి ఉపయోగించడం, ఇవన్నీ మీకు ఇష్టం లేకపోయినా చేయాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. వివాహ శుభకార్యాల విషయంలో మీరు ఎంక్వైరీ చేసి నిజాలు తెలుసుకొని మంచి సంబంధాలు కుదుర్చుకుంటారు. అందులో మానసికమైన సంతోషం కలుగుతుంది, ఏ రకమైన ఇబ్బంది ఉండదు. పెళ్లిగాని మగపిల్లల విషయంలో దగ్గర దగ్గర సంబంధాలు వస్తాయి, దూరంగా వెళ్ళిపోతాయి. నలదృష్టి ఎక్కువగా ఉంది. నూతనంగా ఇల్లు కట్టుకోవడం కూడా పొరపాటయిందా అని కొంతమంది భావించే పరిస్థితి గోచరిస్తుంది. దానివల్ల నలదృష్టి మరింత ఎక్కువైంది. పిల్లల విద్య
విషయాలు, మెరిట్ మార్కులు ఇవన్నీ కూడాను అనుకూలంగానే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో పిల్లల విషయంలో కొన్ని సమస్యలు ఉంటాయి, ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఉంటాయి, వాటి పరిష్కార మార్గాలు కూడా ఉంటాయి. అందుకని పెద్దగా మీరు ఆందోళన పడకుండా ప్రతి విషయాన్ని నిదానంగా పరిష్కరించడానికి ప్రయత్నాలు చేయండి. కార్యాలయంలో మీ స్థాయి, మీ స్థానం పెరుగుతుంది. సమాజంలో మీ గుడ్విల్ పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను పరమ పవిత్రమైనటువంటి అష్టములకా తైలంతో దీపారాధన చేయటం, సిద్ధగంధంతో మహాతీర్థపుడితో మీ ఇష్టమైన దేవుడికి, మీ ఇష్టమైన దేవతకి అభిషేకం చేయటం, సుమంగళి పసుపు జలాలతోటి శివాలయంలో శివలింగానికి అభిషేకం చేయటం, సుమంగళి పసుపు జలాలతోటి మహాలక్ష్మీదేవికి అభిషేకం చేయటం, మీ ఇష్టమైనటువంటి ఏ దేవతామూర్తికైనా సుమంగళి పసుపు జలాలతో అభిషేకం చేయటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం వల్ల అపసవ్య కాల సర్పదోషాలు పోతాయి. ఈ ఐశ్వర్య నాగిని నాగబంధాన్ని ఉపయోగించండి. ఇవి మీకు ఎప్పుడు కూడా రక్షా కవచాలాగా కాపాడేవి, ఎటువంటి దుష్టశక్తి కూడా మీ దగ్గరికి రాకుండా ఉంటుంది. కప్పు సాంబ్రాణితో, దైవికంతో ఉదయం సాయంత్రం వ్యాపార ప్రదేశంలో ఇంట్లో ధూపం వేయండి. ఒక మంచి ఆధ్యాత్మిక వాతావరణాన్ని మీరే గమనించగలుగుతారు, నేను చెప్పాను కాదు, మీకే అర్థమవుతుంది. అది ధూపం వేసిన పావుగంట తర్వాత ఒక చక్కని ఆకర్షణీయమైన తరంగాలు ఏర్పడతాయి. దానిలో ఉన్న ప్రత్యేకతది, అందులో ఉన్న దేవతావృక్షాల యొక్క వేర్ల యొక్క గొప్పతనం మీకు అర్థమవుతుంది. నూతనమైన స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. కొన్ని చోట్ల ఊహించి బ్రహ్మాండంగా ఇక్కడ డెవలప్ కాబోతోంది అనే భావంతో ఒక ఊహ వేసుకొని ఒక ఆలోచన చేసి మీరు స్థిరస్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. అవి వృద్ధి చెందుతాయని పెట్టుబడిగా వాటి పెడతారు. ఇతర ఫైనాన్షియల్ రంగాల్లో డబ్బులు పెట్టుబడిగా పెట్టడానికి ఇష్టపడరు. బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేయడానికి ఇష్టపడరు. భూమి మీదనే పెట్టుబడి పెడతారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన విషయాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. పెట్టుబడి పెట్టి ఆరుగాలాలు చాకరీ చేసినా పంటతోటి కష్టానికి తగిన ఫలితాలు రాకపోగా, అప్పులు మిగలటం, మద్దతు ధర రాకపోవటం, మద్దతు ధర ప్రకటించిన దళాలను మోసం చేయటం, ఈ రకమైన పరిస్థితి ప్రతి వ్యవసాయ పంటకి గోచరిస్తుంది. పౌల్ట్రీ రంగం ఏమీ లాభం లేదు, దాని మీద ఏం ఆశ పెట్టుకోవద్దు. ఆక్వారంగం తీవ్రమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కోబోతోంది, తీవ్రమైన ఒడిదుడుకులు. వాతావరణ సంబంధమైన విషయాలే చాలా ఇబ్బందికరంగా తయారవుతాయి. కనుక ప్రతి విషయంలోనూ ఆచితూచి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే రైతు రూపాయి సంపాదించుకోవడమే కష్టం, పోగొట్టుకోవడం ఎంత నిమిషం. కనుక మీకండగా భగవంతుడు ఉన్నాడనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు వ్యవసాయం చేయకపోతే ఇక్కడ మేము ఎవరం లేము, మీరు పండిస్తేనే మేము తినగలుగుతాం. మీరు అన్నదాతలు, మీరు చేసిన పుణ్యం ఎప్పటికీ కూడా వృతాకపోదు. తాత్కాలికంగా ఇబ్బందులు రావచ్చు, కష్టపడవచ్చు, నానా విధమైనటువంటి కష్టాలు రావచ్చు, కానీ అంతిమ విజయం మాత్రం మీదేనని చెప్పని గుర్తుపెట్టుకోండి. వివాహాది శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. ఇతరు ఎదుటివాడితో పోటీ పెట్టుకొని అంతకంటే గొప్పగా చేయాలని ఎక్కువగా ధనాన్ని కూడా ఖర్చు పెడతారు. ఆ రకమైనటువంటి అసూయాద్వేషాలు కలిగే విధంగా వాతావరణం తయారైనప్పుడు మీరు కూడా ఈ విధంగా ప్రవర్తించక తప్పని పరిస్థితి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మంత్రం తంత్రం ఏమీ లేకపోతే
పరిమళగంధాన్ని దేవుళ్ళ మీద చల్లండి, దేవతల మీద చల్లండి. అన్ని అన్ని సుగంధ సిద్ధగంధాక్షి తల్లి అందరి దేవుళ్ళ ఫోటోల మీద, పటాల మీద, విగ్రహాల మీద చల్లండి, నమస్కారం పెట్టండి, బయటికి వెళ్ళండి. మంచి ముహూర్తాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి సఫలత బాగుంటుంది. అదృష్టసంఖ్య 3, గేదెల పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం ఆదిత్యాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించడం వల్ల ఆరోగ్య ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది. ఎందుకంటే ఆదివారం నాడు అంటే ఆదివారానికి అధిపతి ఎవరు? సూర్యుడు. ఆ సూర్యుడే బాణుడు, ఆ బాణుడే ఏకాదశి ఋతువుల్లో ఒకడు. కనుక ఆదివారం నాడు ఓం శ్రీ ఆదిత్యాయ నమః అని అంటం వల్ల 11 సార్లు ఈ దేహంలో ఉన్నటువంటి అనారోగ్యం ఏదైతే ఉందో దాని బలం పడిపోతుంది, అనారోగ్యం పోతుంది, అనారోగ్యం బలహీనపడుతుంది. బాడీలో ఆ మంత్రం చదవటం వల్ల రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుందని మన మహర్షులు నిరూపించారు. బాడీలో రెసిస్టెన్స్ పవరు పెరుగుతుంది. ఎందువల్ల పెరుగుతుంది? ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని పఠించడం వల్ల బాడీలో రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుందని మన మహర్షులు నిరూపించారు. కనుక మీకు ఆరోగ్య వృద్ధి, అనారోగ్యం తగ్గటం ఇవన్నీ కూడా సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. కన్యారాశి వారికి ఈ వారం అన్ని అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మానసిక సంతోషం కలుగుతుంది. పిల్లలకు నచ్చినటువంటి మంచి సంబంధాన్ని ఖరారు చేయగలుగుతారు. ఘనంగా వివాహాది శుభకార్యాలు పూర్తి చేయగలుగుతారు. వ్యాపారంలో నూతనమైనటువంటి విధానాలు, నూతనమైనటువంటి పద్ధతులు సానుకూలమైనటువంటి మంచి ఫలితాలను ఇస్తాయి. ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. అదే కోణంలో కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. రాజకీయ సంబంధించిన నిర్ణయాలు ఫలిస్తాయి. మీరు అనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి మీరు ప్రయాణం చేయగలుగుతారు. విజయవంతమైన ఫలితాలు సాధించగలుగుతారు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో చదువుకోవాలనుకునేటువంటి పిల్లల యొక్క కోరిక నెరవేరుతుంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఈ వారం గోచరిస్తుంది. ప్రతి విషయంలో కూడాను అప్పటికప్పుడు ఏదో ఒకటి ఎదుర్కోవటం, ఆ వారానికో ఆ నెలకో సరిపెట్టుకోవటం, మళ్ళీ వచ్చి నెల వచ్చేటప్పటికీ టెన్షన్ పడటం, మళ్ళీ ఎక్కడ ఉద్యోగం, ఎక్కడికి వెళ్ళాలి, దీనివల్ల మీరు కొంత డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ వారాంతంలో మీకు ఒక స్థిరమైన ఉద్యోగం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అదే కోణంలో భగవద్ అనుగ్రహం వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. కొన్ని రుణాలు తీర్చివేస్తారు. కొన్ని స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. పాత స్థిరాస్తుల్లో కొంత భాగాన్ని మేము అప్పులు తీర్చేసి మళ్ళీ వేరే చోట స్థిరాస్తులు కొట్టారు. మీ వ్యూహం ఫలిస్తుంది. పక్క వాళ్ళ సలహాలు లేకుండా సొంత నిర్ణయాలు తీసుకొని ఈ కార్యక్రమాలు చేస్తారు. ప్రతిరోజు సర్పదోష నివారణ సూత్రంతో స్నానం చేయండి. మీ ఇష్టమైన దేవుడికి, మీ ఇష్టమైన దేవతకి మహాతీర్థపుడితోటి సిద్ధగంధంతో అభిషేకం చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఈ పరమ పవిత్రమైన అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. మెడిటేషన్ వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది. యోగా వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను
మెడిటేషన్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. పిల్లల యొక్క యోగక్షేమాల గురించి వాళ్ళు ఎటు వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, చాటింగ్లు ఏంటి, ఫోన్లు ఏంటి, మెసేజ్ ఏమిటి గమనించండి. టూ వీలర్ వెహికల్ కొనిపెట్టద్దు, విహారయాత్రలకి పిక్నిక్లకి పంపించద్దు, ఈతలకు పంపించద్దు. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి, వస్తువులు చేజారిపోయే అవకాశం ఉంది. మీరు ఎంతగానో గుణవంతురాలని చెప్పి భావించే ఒక స్త్రీ విషయంలో మీ అభిప్రాయాలు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మనం చూస్తున్నవి కొన్ని నిజాలు కావనిపిస్తుంది, మనం వింటున్నవి కొన్ని నిజాలు కావని చెప్పినటువంటి సత్యమైనటువంటి కఠినమైనటువంటి మాటని మనం నమ్మాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. ప్రతిరోజు ప్రతిరచ్చ కూడాను సుమంగళి పసుపు జలాలతోటి మహాలక్ష్మీదేవికి, ఇతర దేవతామూర్తులకి దీపారాధన చేయండి. ఈరోజు ఆదివారం, ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు పఠించి పరిమళ గంధాన్ని, అంత సిద్ధగంధాక్షి తల్లిని దేవుళ్ళ మీద చల్లండి, పూజ గదిలో చల్లండి. మంత్రం ఏవి అక్కర్లేదు, ఇది ఒక్కటి చాలు, మంచి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించే వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యమైన కార్యక్రమాలు, మీకు ఇష్టమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. వివాహాది శుభకార్యాల విషయంలో మీరు ఎంపిక చేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఉన్నటువంటి అర్హతలు ఉన్నటువంటి సంబంధాన్ని ఖరారు చేసుకోవడం, ఘనంగా పెళ్లి చేయటం అనేది జరుగుతుంది. ప్రతి విషయంలోనూ మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారని, ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడుతున్నారని విమర్శలు రావచ్చు. ఎక్కువగా ఆలోచన చేసేది పనిలేక కాదు, పరిపరి విధాలుగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిన రోజులు ఇవి. ప్రతి విషయంలో మోసం అనేది దాగి ఉన్న ఈ రోజుల్లో 1-4 సార్లు ఆలోచించుకోవటం, 1-4 సలహాలు తీసుకోవడం అవసరం అని చెప్పని మీ భావన. ఎదుటివాళ్ళు మీ యొక్క ఆలోచన విధానాన్ని, మీ భావాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేరు. ఉద్యోగాల పరంగా మీ స్థాయి, మీ స్థానం బాగుంటుంది. చేస్తున్నటువంటి కృషికి తగినట్టు ఫలితం లభించకపోయినా ఏమాత్రం పనిచేయనటువంటి సోమరిపోతులకి కుల, మత, వర్గ ప్రాతిపదికల మీద వాళ్ళకి జీతాలు పెంచడం, ప్రమోషన్లు ఇవ్వడం మీ మనోవేదన కారణమవుతుంది. వేరొక రకమైనటువంటి అవకాశం మీకు వస్తుంది, దాన్ని చక్కగా ఉపయోగించుకోగలుగుతారు. మీ స్థాయిని, మీ స్థానాన్ని, మీ ప్రతిభా పాఠవాల్ని నిరూపించుకోవడానికి అవసరమైనటువంటి మంచి ఉద్యోగం మీకు లభిస్తుంది. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఆలోచన చేసి మనసులో మీ ఆలోచన విధానాన్ని ఉంచుకొని సన్నిహితులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా పరిస్థితి బాగుంది. పోటీ పరీక్షల్లో పాల్గొని విజయవంతమైన ఫలితాలు సాధించి మంచి ఉద్యోగం పొందగలుగుతారు. వైద్య విద్యలో మీకున్నటువంటి నైపుణ్యత, వైద్య విద్య పట్ల మీకున్న ఆసక్తి మానసిక సంతోషానికి కారణమవుతుంది. సాంకేతిక విద్యలోను, ఐఐటీలోను మంచి ప్రతిభా పాఠవాలు చూపించగలుగుతారు. పిల్లల్ని స్కూళ్ళల్లో చేర్పించడానికి, వాళ్ళకి ఫీజులు, డొనేషన్లు కట్టడానికి చాలా పెద్ద మొత్తంలో
డబ్బులు ఖర్చు అవుతాయి, చదువు ఇంత ఖరీదైపోయిందని, సామాన్య మానవుడికి మధ్యతరగతి మానవుడికి చదువు అందుబాటులో లేదని ఖచ్చితమైన ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. ధర్మానికి కానికాలం దాపురించిందని, మంచితనానికి విలువ లేదని మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఏది ఏమైనా నడుస్తున్నటువంటి ఈ కాలంలో సొంతగా నిర్ణయాలు తీసుకొని మనం ఇబ్బందులు పడే కన్నా నలుగురితో పాటు నారాయణ, పదిమందితో పాటు గోవింద అనే విధంగా నడుచుకోవటం మంచిదని చెప్పని నిర్ణయించుకుంటారు. అనవసరమైన వ్యక్తుల యొక్క మాటలు విని పేర్లు మార్చుకొని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటారు ఈ రాష్ట్రంలో జన్మించే వారు కొంతమంది. విధి విధానంగా శాస్త్రోక్తంగా వేదంలో చెప్పిన విధంగా బిందుబస్తాల అష్టక వర్గ విధానాన్ని అనుసరించి మీ పేరు మార్చుకోండి, అందువల్ల అనంతమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతిరిచ్చే కూడాను అష్టములుగా తేలితో దీపారాధన చేయటం, మహాతీర్థపొడితోటి సిద్ధగంధంతోటి మీ ఇష్టం వచ్చిన దేవతకి దేవుడికి అభిషేకం చేయటం, అదే కోణంలో సుమంగళి పసుపు జలాలతోటి మహాలక్ష్మీదేవికి అభిషేకం చేయటం, లక్ష్మీ చందనంతోటి ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవిని అర్చించడం చెప్పదగినటువంటి సూచన. అరిష్ట ఉద్వాసనకి, ఐశ్వర్య ప్రాప్తికి, ఐశ్వర్య ప్రాప్తికి నాగబంధాన్ని, ఐశ్వర్య నాగిని ఉపయోగించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. పెళ్లి కాని మగ పిల్లల విషయంలో ఉన్నటువంటి దిగులు కూడా తీరిపోతుంది. గ్రీన్ కార్డ్ లభిస్తుంది. కెరియర్ పరంగా అనుకూలమైనటువంటి సంకేతాలు గోచరిస్తున్నాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు పఠించి అంత పరిమళగంధాన్ని అన్ని సుగంధ సిద్ధగంధాక్షి తల్లి పూజ గదిలో తల్లి బయటికి వెళ్ళటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆరోగ్యం కుదరబడుతుంది. ఆదిత్య భగవానుడి యొక్క అనుగ్రహం ఏర్పడుతుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృషిక రాశి వారికి వ్యవసాయపరమైన విషయాలు, పండ్ల తోట సంబంధించిన విషయాలు, అరటి తోటలకు సంబంధించిన విషయాలు ప్రతికూలమైనటువంటి వాతావరణంగా గోచరిస్తోంది. పౌల్ట్రీ రంగంలోనూ ఆక్వా రంగంలో కూడాను ఏ రోగ్య పరిణామాలు ఉంటాయని చెప్పిన ఆందోళన పడతారు. ప్రస్తుతం వరకైతే పరిస్థితి పర్వాలేదు. రాబోయే రోజులు ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంది. నైరుతి ఋతుపవనాలు మిమ్మల్ని ఆదుకునే పరిస్థితిగా గోచరిస్తోంది. ఏలినా శని ప్రభావం ఉన్నప్పటికీ కొన్ని అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. అయినా ఏలినా శని ప్రభావం నుంచి బయటపడడానికి అఘోర పాశుపత హోమం చేయించండి, లేకపోతే కాలభైర వార్షికాన్ని పఠించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వివాహ శుభకార్యాలు బంధువులు మిత్రుల సహాయ సహకారాలతోటి బ్రహ్మాండంగా చేయగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఎలాంటి లోటు లేకుండా కాలం నడుస్తుంది. కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ తగ్గుతుంది. ప్రతి విషయంలో కూడాను ఎదుటి వాళ్ళని విమర్శించడం అనేటువంటిది ఒక సిద్ధాంతంగా పెట్టుకున్న మీరు ఆ సిద్ధాంతాన్ని మార్చుకుంటారు. మనల్ని ఎదుటి వాళ్ళు విమర్శిస్తున్నారు. మన పిల్లల పరిస్థితి, మన కుటుంబ పరిస్థితి మనం చూసుకోవాలని ఆలోచన చేస్తారు.
బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి పిల్లల విషయంలో మానసికమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళని ఏమి అనలేని పరిస్థితి, సలహా చెప్పినా వాళ్ళు వినరు. వాళ్ళ యొక్క కోణంలో వెళ్తేనే మన మాట వింటారు, లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం, ఆత్మహత్య చేసుకుంటాం లాంటి మాటలు మాట్లాడతారు. మారుతున్నటువంటి ఈ కాల వైపరీత్యం ఏంటో మీకు అర్థం కాదు. పిల్లలు ఎందుకని ఈ విధంగా తయారవుతున్నారో మీకు అర్థం కాదు. ఇది సమాజంలో ఉన్నటువంటి కొత్తగా వచ్చినటువంటి రుగ్మత, దీనికి పరిష్కార మార్గం ఏమిటి అనే దిశగా మీరు ఆలోచనలు ప్రారంభిస్తారు. మీరే కాదు సమాజం అంతా ఆలోచన చేస్తుంది. పునర్వాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, విదేశీయాల సంబంధించిన విషయాలు సానుకూల పడతాయి, గ్రీన్ కార్డు విషయంలో కొన్ని అడ్డంకులు ఏర్పడతాయి, సెల్ఫ్ డ్రైవింగ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, నూతన వాహనం కొనుగోలు చేస్తారు, గృహప్రవేశం చేస్తారు, స్వగృహ నిర్మాణం అనేటువంటి చిరకాల కొరకు నెరవేరుతుంది. ఈపాటికే గృహం ఉన్న వాళ్ళకి వేరే రకమైనటువంటి స్థలం కానీ పొలం కానీ కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. మధ్యవర్తులు మాటలు విని డబుల్ రిజిస్ట్రేషన్ భూములు కొనే పరిస్థితి గోచరిస్తుంది. జాగ్రత్తగా ఉండండి, ఎవరిని మీరు నమ్మద్దు, మనసంతోషం కలుగుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములు కథలతో దీపారాధన చేయటం, లక్ష్మీ తామర ఒత్తులతోటి, తెల్లజిల్లేడి ఒత్తులతోటి, ఓం నమో నారాయణ ఒత్తులతోటి, ఓం నమ శివాయ ఒత్తులతోటి, అదేవిధంగా హనుమాన్ ఒత్తులతోటి, నవగ్రహ ఒత్తులతోటి, నలుపు ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఒక నలుపు ఒత్తులకు మాత్రం ఈ నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి శీలేశ్వర స్వామి దగ్గర. మిగిలిన వాటన్నిటికీ కూడాను అష్టముడి కథలాన్ని ఉపయోగించండి, మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను నాగశుద్ధురాన్ని ధరించండి, సర్పదోష నివారణ చూర్ణాన్ని సర్వరక్షా చూర్ణంలో కలిపి స్నానం చేయటం వల్ల సవ్యాపసవ్య కాలసర్ప దోషాలు నశిస్తాయి, మానసిక సంతోషం కలుగుతుంది. ఈ రాశిలో జన్మించేవారు ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి అంత పరిమళ గంధాన్ని అండి సుగంధ గంధాక్షి తల్లి పూజ గదిలో తల్లి నమస్కారం చేసుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆదిత్య భగవానుడి అనుగ్రహం వల్ల ఆరోగ్యం కుదరబడుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, అనారోగ్యం వెనకడుగు వేస్తుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి వైలెట్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. ధనుసు రాశి వారికి ఇబ్బంది లేని వాతావరణంలో సానుకూలమైన మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వివాహ శుభకార్యాలు ఘనంగా జరుగుతాయి. మొండి పట్టు పట్టినటువంటి పిల్లల విషయంలో వాళ్ళకు దారి తీసుకురావడానికి చాలా కష్టపడాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. కోడలు ఇంటికి వచ్చింది, మంచిగా ఉంది వాతావరణం అని మీరు భావిస్తారు. కానీ కోడలు మాట్లాడే మాటలు చేసేటటువంటి ఆగం చాలా ఇబ్బందికరమైన పరిణామాలుగా పరిణమిస్తుంది. అత్తామామలు లెక్క చేయకపోవటం, భర్తలు లెక్క చేయకపోవటం, పుట్టిటి వాళ్ళు చెప్పినట్టుగా వినటం,
గృహ నానా రకాలుగా ఇబ్బందులు పడ్డం ఇవన్నీ జరుగుతాయి. వీటన్నిటికీ ఒక పరిష్కార మార్గం అనేది కూడా లభిస్తుంది. మీరు చేయాల్సినటువంటి శుభకార్యాల్ని ఘనంగా చేయగలుగుతారు. గతంలో తెచ్చుకున్నటువంటి కోడలు ఈ విధంగా ప్రవర్తించడం వల్ల పెళ్ళిళ్ళంటే మీకు భయవేస్తుంది. అన్నీ ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా ఆడపిల్లకి పెళ్లి చేయాలన్నా భయం కలుగుతుంది. అత్తవారంటూ ఎలా చూస్తారో ఏమో, వాళ్ళు చెప్పిన మాటలు నిజమో కాదో, వాళ్ళకి ఆస్తిపాస్తులు ఉన్నాయో లేవో, ఉద్యోగం ఉందో లేదో, ఎవరు చెప్తారు, ఎలా చెప్తారు, ఎవరిని ఎంక్వైరీ చేయాలి, ఇలాంటివన్నీ కూడా మీకు ఆందోళన కలిగిస్తాయి. ఈ సమస్యలన్నింటినీ కూడాను ఈ వారం పరిష్కార మార్గం లభిస్తుంది. ఎందుకంటే మారుతున్న కాలాన్ని బట్టి ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. భగవంతు దయవల్ల ఒకసారి ఇబ్బంది పడ్డా రెండోసారి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి పెరుగుతుంది. రాజకీయపరమైన నిర్ణయాలు లాభిస్తాయి. రాజకీయ నాయకులు కొంతమందికి ఘాటుగా లేఖలు రాసి వాళ్ళ బతుకు బయటికి ఏడుస్తారు. అదే కోణంలో మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడానికి, మీలో ఏ తప్పులు లేకుండా ఉండడానికి కష్టపడతారు. దేవుణ్ణి విశేషంగా అర్చన చేస్తారు. ప్రతిరోజు ప్రతిరచ్చ కూడాను అష్టములు కథలతో దీపారాధన చేయండి. ఈ దేవతకైనా ఈ దేవుడికైనా చాలా మంచిది. మహాచిత్తపొడితోటి సిద్ధగంధంతో అభిషేకం చేయటం, సుమంగళి పసుపు జలాలతోటి మహాలక్ష్మీదేవికి ఇతర దేవతలకి అభిషేకం చేయటం చెప్పదగినటువంటి సూచన. జాతకంలో ఉన్నటువంటి దోషాలు పోవడానికి ఇబ్బందికరమైన ప్రమాదకరమైనటువంటి మంత్ర సంబంధమైన ప్రయోగాలు వెనక్కి పోవడానికి నాగబంధాన్ని ఉపయోగించండి. ఐశ్వర్య నాగిరితో స్నానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా వ్యాపారపర విషయాల్లో లాభాలు బాగున్నాయి. విదేశీయాల సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. గ్రీన్ కార్డు సంబంధించిన విషయాలు కూడా సానుకూలపడే పరిస్థితి కానీ గోచరిస్తుంది. ఏలినా శని ప్రభావం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. జన్మరాశిలో శని నడుస్తున్నాడు. అఘోర పాశుపత హోమం చేయించండి. కాలభైరవ అష్టకాన్ని పఠించండి. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు జపించి అంత పరిమళ గంధాన్ని అన్ని సుగంధ గంధాక్షి తల్లి పూజ గదిలో తల్లి నమస్కారం చేసుకొని బయటికి వెళ్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దీనివల్ల విశేషంగా మీకు ఆరోగ్యంలో మంచి మార్పులు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మకర రాశి వారికి ఆర్థిక పరమైన వ్యవహారాలు, వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయాలు, రాజకీయపరమైన విషయాలు సానుకూలంగా ఉన్నాయి. పిల్లల విషయంలో ఇబ్బందికరమైన పరిణామాలు, సొంత నిర్ణయాలు తీసుకోవటం, మా ఇష్టం వచ్చినట్టుగా మేము అమలు చేసుకుంటాం మా నిర్ణయాల్ని అని చెప్పి అనటం, వివాహ శుభకార్యాల విషయంలో కూడా సొంత నిర్ణయాలు తీసుకుందామని చెప్పని పిల్లలు నిర్ణయించుకోవటం మీ మనోవేదనకు కారణమవుతుంది. అయితే ఇది అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది. మీ చేతుల మీదుగా వివాహ శుభకార్యాలు ఘనంగానే చేయగలుగుతారు. అసూయాగ్రస్తులైనటువంటి వాళ్ళు అవకాశం చూసుకొని మీ మీద ఎక్కువగా ప్రెజర్ పెట్టి ఇబ్బంది పెట్టే పరిస్థితి గోచరిస్తుంది. అదే కోణంలో విద్యా సంబంధమైన విషయాలు, పోటీ పరీక్షల సంబంధమైన విషయాలు, వీటిల్లో అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలమైన ఫలితాలు, బదిలీలు గోచరిస్తున్నాయి. రాజకీయపరమైన విషయాల్లో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. మానసికమైనటువంటి సంతోషం, మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు.
మనసులో ఎన్నో రకాల బాధలు ఎన్నో రకాల దిగుళ్ళు ఉన్నా పైకి మాత్రం ప్రశాంతంగా ఉంటారు. అందరి దృష్టిలో కూడాను ఏ సమస్యలు లేని వ్యక్తిగా ఉండాలని మీ భావన అదే చేస్తారు. కష్టపడి పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలని సానుకూల పరచుకోగలుగుతారు. పునర్వివాహం ఘనంగా చేయగలుగుతారు. ఈ గ్రీన్ కార్డు కానివ్వండి, స్టాంపింగ్ కానివ్వండి, విదేశీయాల విషయాలు కానివ్వండి, ఇవంతగా కలిసి వచ్చే పరిస్థితిగా గోచరించట్లేదు. ఏలినాశని ప్రభావం ఉంది. అఘోర పాశుపతి హోమం చేయించండి. 8 శనివారాశనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపతి హోమం చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు కూడాను అష్టమూలిక తైలంతో దీపారాధన చేయటం, మహాలక్ష్మీదేవి దగ్గర లక్ష్మీ చందనంతో ఆరావళి కుంకుమతోటి కుంకుమార్చన చేయటం, ఇలాంటి దుష్టశక్తుల ప్రమేయం లేకుండా ఉండటానికి, అన్నీ పోవటానికి దుష్టశక్తులు ఈ నాగబంధాన్ని ఐశ్వర్య నాగిన్ని ఉపయోగించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా సన్నిహిత సహచర వర్గంతో కలిసి నూతన వ్యాపారం ప్రారంభించాలని చెప్పని నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 జపించి అంత పరిమళ గంధాన్ని అండి సుగంధ సిద్ధ గంధాక్షి తల్లి పూజలో ఉన్న దేవుళ్ళపైన చల్లి బయటికి వెళ్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆరోగ్యం కుదలపడుతుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కూడా సానుకూలు పడతాయి. ఆరోగ్యం బాగుండాలంటే సౌర కంకణాన్ని ధరించాలి, ఆరోగ్యం బాగుపడుతుంది. ఇంకొంచెం ఎక్కువగా ఇబ్బందికరంగా ఆరోగ్యం ఉంటే సౌర పాశుపతి హోమం చేయాలి. సౌర పాశుపతి హోమం ఇదేంటంటే దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడాను పవర్ని తగ్గించి ఇతరత్ర వ్యాధులు ఏవి కొత్తవి రాకుండా కాపాడుతుంది. దీని ఆరోగ్యప్రదాయని అంటారు. ఇది సంపూర్ణంగా సూర్యగ్రహానికి సంబంధించినటువంటి, సూర్యదేవునికి సంబంధించినటువంటి హోమం. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కుంభరాశి వారు అన్ని ప్రణాళిక పరంగా అనుకున్న విధంగా ఈ వారం అన్ని కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని పెంచుకోగలుగుతారు. ఉన్నతాధికారుల ఆశీస్సులు అండదండలు లభిస్తాయి. పోటీ పరీక్షల్లో పాల్గొని విజయవంతమైన ఫలితాలు చూపించి మంచి ఉద్యోగాన్ని కూడా సాధించగలుగుతారు. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. కొన్ని నూతనమైనటువంటి స్థిరాస్తులు కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటారు. రహస్యంగా కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. దాని గురించి ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదని మీకు మీరుగానే సర్దుబాటు చేసుకుంటారు. ఆర్థికంగా మీ దగ్గర ప్రయోజనాలు పొందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి తగినటువంటి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. వివాహాది శుభకార్యాలని ఘనంగా చేయడానికి అవసరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తారు, ఘనంగా చేయగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తులు వివాహానికి రావటం, వధూవరుల్ని ఆశీర్వదించడం, మీతో సన్నిహితంగా ఉండటం, ఇతరుల యొక్క మీ యొక్క స్నేహితుల సంతోషానికి, మీ వర్గం సంతోషానికి, మీ వ్యతిరేక వర్గం బాధకి ఏడుపుకి కారణమవుతుంది. రాజకీయపరమైన నిర్ణయాలు సంచలనం అవుతాయి. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉండి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని వాటి అమలు చేస్తారు.
ఇటు వ్యవసాయ రంగంలోనూ సానుకూల ఫలితాలు ఉంటాయి, వ్యాపారపరంగా సానుకూల ఫలితాలు ఉంటాయి. గోధుమలు, పంచదార, బియ్యం, ధాన్యం, ఇతరతర రకాలు ఏవైతే ఉన్నాయో అపరాలు, వాటి వ్యాపారంలో మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా దళారీగా వ్యవహరిస్తూ మీరు కొనుగోలు చేసినటువంటి సరుకు ఏదైతే ఉందో దాన్ని మంచి రేటుకి అమ్ముకోగలుగుతారు. మధ్యవర్తిత్వం ద్వారా, మధ్యవర్తిత్వ వ్యాపార వ్యవహారాల ద్వారా చాలా గొప్ప ఫలితాలు ఉంటాయి. సంతాన సంబంధం విషయాల్లో అన్ని రకాలుగా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. కొన్ని వ్యతిరేకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఉన్నా కానీ వాటి ఒక దారి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అదేవిధంగా అధికారంలో ఉన్నటువంటి అధికారుల వల్ల ఇబ్బందులు పడతారు. ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల వల్ల కొంచెం చికాకులు వచ్చే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్త వహించాలి. వ్యాపార విషయంలో రొటేషన్ బాగుంటుంది, లాభాలు బాగుంటాయి, కొత్త ప్రోడక్ట్స్ మంచివి ప్రజాదరణకి నోచుకుంటాయి. 10 మందికి ఉపాధి కల్పించి 4కి ఆదర్శంగా మీరు నిలుస్తారు. ఏ విషయంలోనూ భయపడకపోవటం, నిర్మమాటంగా మాట్లాడటం మీ వ్యక్తిత్వం శ్లాఘిస్తుంది, కానీ చాలామందికి ఏడుపుగా ఉంటుంది. కొన్ని విషయాల్లో ఈ రాష్ట్రం జన్మించే స్త్రీలకి స్త్రీకి స్త్రీయే శత్రువు అనేటువంటి నానుడి నిజమవుతుంది. స్త్రీ అందంగా ఉంటా కూడాను, మీరు అందంగా ఉంటా కూడాను మీకు ఒక శాపంగా మారుతుంది, ఇబ్బందిగా మారుతుంది. రోడ్డు సైడ్ రూమేడిని ఏదైనా పని మీద వెళ్తే 5 నిమిషాల్లో అయ్యేదాన్ని వెకిలి చేష్టలు చేస్తూ 15-20 నిమిషాల సేపు చేయటం, ఏదేదో మాట్లాడటం, ఇట్లా చేస్తున్న వ్యక్తులకి తగిన విధంగా గుణపాఠం చెప్పి స్త్రీశక్తి సామాన్యమైంది కాదని చెప్పని నిరూపిస్తారు. 10 చోట్ల కూడాను ఈ రకమైనటువంటి ఆకతాయి పొగలు పోగయి ఆడపిల్లల్ని ఇబ్బంది పెడుతుంటే ఈ దేశం ఎలా బాగుపడుతుంది? కలగంటి కంట కన్నీరు వరకిన స్త్రీ ఇంట ఉంటుందంటారు పెద్దలు. నిత్యం స్త్రీ ఏడుస్తూనే ఉన్న ఈ దేశంలో అభివృద్ధి ఎలా సాధ్యమని చెప్పని మీరు భావిస్తారు. మీరు అనుకున్నటువంటి సంబంధాన్ని, పెద్దవాళ్ళు ఒప్పుకున్నటువంటి సంబంధాన్ని చేసుకోగలుగుతారు. వైవాహితీత మీద మంచి ఆశలు పెంచుకుంటారు, అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. మంచి ఉద్యోగం లభిస్తుంది, గ్రీన్ కార్డు లభిస్తుంది, విదేశీయాల సంబంధ విషయాలు లాభిస్తాయి. ఈ రాష్ట్రంలో జన్మించిన వారు ప్రతిరోజు కూడాను అష్టములు కథలతో దీపారాధన చేయటం, ఈ ఆరావళి కుక్కమ్మతోటి లక్ష్మీ సదనంతోటి మహాలక్ష్మీదేవి పూజ చేయటం, సుమంగళి పసుపు జలాలతోటి మహాలక్ష్మీదేవికి ఇతర దేవతలకి అభిషేకం చేయటం, నాగబంధాన్ని ఐశ్వర్య నాగిని ఉపయోగించడం చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు పఠించి జపించి అంత పరిమళ గంధాన్ని అన్ని సుగంధ సిద్ధ కథాక్షి తల్లి దేవుడు గుట్లో వేసి నమస్కారం పెట్టుకొని బయటికి వెళ్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మీనరాశి వారికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, విద్యాపరంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. నూతనమైన వ్యాపార వ్యవహారాలు ప్రారంభం చేస్తారు. నూతనమైన ప్రోడక్ట్స్ ప్రజల్లో మంచి ప్రజాదరణకి నోచుకుంటాయి. వివాహాది శుభకార్యాలు ఘనంగా జరుగుతాయి. రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో వెనక ముందు ఆలోచన చేస్తారు. ఎంతో కాలంగా సేవ చేసినటువంటి
ఎంతో కాలంగా సేవ చేయించుకున్నటువంటి వ్యక్తులు ఏమైనా కనికరిస్తారేమోనని చెప్పని, ధర్మం కొద్దో గొప్ప బతుకుందని నిరూపిస్తారేమోనని మీరు ఎదురు చూస్తారు. మీకు నిరాశ ఎదురవుతుంది. ఏ రకమైనటువంటి ఇబ్బందికరమైన వాతావరణం లేనటువంటి పరిస్థితులు కల్పించుకోవాలని మీరు అనుకుంటారు. కానీ ప్రతి ఒక్క చోట ఏదో రకమైనటువంటి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. దాన్ని మీరు సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళగలుగుతారు. ఎదురీత ఈదిన అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కష్టపడ్డ చోట 10 రూపాయలు రావాల్సిన చోట 5 రూపాయలైనా వస్తాయి. భవిష్యత్ ప్రణాళిక గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు. ప్రస్తుతం వెళ్తున్నటువంటి మార్గం చాలా స్లోగా ఉందని చెప్పి గ్రహిస్తారు. దీని స్పీడు పెంచాలి, మనం యుగం మార్చాలి అనే కోణంలో మీ ఆలోచన విధానం కొనసాగుతుంది. విదేశాల సంబంధమైన విషయాలు, విదేశాలు చదువుకోవడానికి అవకాశాలు, ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీట్లు రావడం మన సంతోషానికి కారణమవుతుంది. వివాహ శుభకార్యాలు మీరు నిర్ణయించినవి కాబట్టి మీకు మానసిక ధైర్యం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అదే కోణంలో ఈ గ్రీన్ కార్డు సంబంధించిన విషయాలు కూడా సానుకూలు పడతాయి. గతంలో చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో వాటి మీద వడ్డీ ఎక్కువ అవుతుంది, దాన్ని తీర్చాల్సిన అవసరం ఉందని చెప్పి గ్రహిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములు కథలతో దీపారాధన చేయటం, అదే కోణంలో సర్పదోష నివారణ చూర్ణంతో సర్వరక్షా చూర్ణాన్ని మిశ్రితం చేసి స్నానం చేయటం, నాగసింధూరాన్ని ఇలా తడిపి బొట్టుగా పెట్టుకోవటం వల్ల నరదృష్టికి దూరంగా ఉండగలుగుతారు. అదే కోణంలో మీ ఇష్టమైన దేవుడికి, మీ ఇష్టమైన దేవతకి మహాతీర్థం పొడితోటి సిద్ధగంధంతోటి అభిషేకం చేయండి. నూతన వ్యాపారాల్లో ఉన్నటువంటి ఇబ్బందికరమైన వాతావరణం ఏదైతే ఉందో అది కూడా తొలగిపోతుంది, పరపతి ఉపయోగపడుతుంది. ఉత్సాహవంతమైన వాతావరణంలో కష్టపడి పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనేటు మంత్రాన్ని 11 సార్లు జపించి పరిమళ గంధాన్ని, సుగంధ సిద్ధ గంధాక్షితల్ని పూజ గదిలో వేసి దేవుడి మీద వేసి బయటికి వెళ్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పూజ గదిలో ఈ పరిమళ గంధాన్ని, సుగంధ సిద్ధ గంధాక్షితల్ని వేసి అని చెప్పన్నాను, వేసి కాదు సమర్పించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మేషం నుంచి మీద వరకు ఉన్నట్టు 12 రాశుల వారికి శుభతిథి పెద్ద పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. జాతకాలు జీవితాలనే విషయంలో ఒక ప్రాప్తి అనేటువంటి అంశం గురించి ప్రస్తావిస్తాను. చాలా చిన్న అంశం, ఆసక్తికరమైన అంశం. ప్రతి వాళ్ళ జీవితంలో కూడాను పోల్చి చూసుకోవడానికి అవసరమైనటువంటి విషయం. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.